Hi lovely people, welcome to Joshi Arts. Hi, నేను ఇప్పుడు మీకు చపాతీలు ఎంతో స్మూత్గా లేయర్లుగా పరోటాల్లా వచ్చే చపాతీలు ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. ఈ చపాతీలు అనేవి చాలా స్మూత్గా ఉంటాయి. ఇవి 12 అవర్స్ అయినా సరే ఇప్పుడు చేసినట్టుగా ఉంటాయి. చాలా లేయర్ల కింద ఉంటాయన్నమాట. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి నేను చూపించిన విధంగా. ఇప్పుడు ఈ చపాతీలు తయారు చేయడానికి కావాల్సినవి ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఈ బౌల్లో గోధుమపిండి యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఈ బౌల్లోకి గోధుమపిండి యాడ్ చేసుకుంటున్నాను. మనకి సరిపడా ఎన్ని చపాతీలు కావాలో అన్ని చపాతీలు సరిపడా గోధుమపిండి అనేది మనం యాడ్ చేసుకోవాలి బౌల్లోకి. ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ ఈ చపాతీ పిండిలో యాడ్ చేయాలి. ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఈ చపాతీ అనేవి చాలా స్మూత్గా లేయర్లా పొరోటాలా వస్తాయి. ఇప్పుడు యాడ్ చేసిన నెక్స్ట్ మనం ఈ చపాతీ పిండిని ఈ సాల్ట్ ఆయిల్ బాగా మిక్స్ అయ్యే వరకు కలిపి వాటర్ తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ముద్దన కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఈ ముద్దన అనేది కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా చపాతీ ముద్దను మనం రెడీ చేసుకోవాలి. ఈ ముద్ద అనేది చాలా స్మూత్గా ఇలా ఉండాలన్నమాట. ఇలా ముద్ద కలుపుకుంటేనే మనకి చపాతీలు అనేవి స్మూత్గా వస్తాయి. చూసారు కదా నేను ఎంత స్మూత్గా ఎలా కలుపుకున్నాను. ఈ చపాతీ ముద్ద పైన ఒక తడి క్లాత్ కప్పి పైన ప్లేట్ మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉంచాలి. 15 మినిట్స్ అయిన తర్వాత మనం చపాతీ ముద్దను తీసి చూసుకుంటే ఇంకా స్మూత్గా వస్తుంది. చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో. ఇప్పుడు ఈ చపాతీ ముద్దను బాగా రోల్లా చేసుకుని మనకి కావలసిన సైజులో ఉండల కింద చేసుకోవాలి. చూసారా ఇదిగో నేను ఉండలు చేసుకుంటున్నాను. ఇలా రౌండ్గా మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవాలి. ఉండలు చేయడం కంప్లీట్ అయిన నెక్స్ట్ మనం ఒక ఉండను తీసుకుని 2 సైడ్స్ ఆయిల్ అప్లై చేసి చపాతీ కర్రతో మనం రోల్ చేసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా రోల్ చేసుకోవాలి. చపాతీ ఈ విధంగా రోల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత దీనిపైన ఆయిల్ అప్లై చేసి మిడిల్లోకి ఫోల్డ్ చేయాలి. మళ్ళీ పైన ఆయిల్ అప్లై చేసి మళ్ళీ మిడిల్లోకి ఫోల్డ్ చేయాలి. మళ్ళీ 2 సైడ్లు ఆయిల్ అప్లై చేసి ఈ వీడియోలో చూపిన విధంగా ట్రయాంగిల్ షేప్లో ఒత్తుకోవాలి. చపాతీని చాలా స్మూత్గా రోల్ చేయాలి. గట్టిగా రోల్ చేస్తే ఈ చపాతీ అనేది గట్టిగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాన్ హీట్ అయిన నెక్స్ట్ మనం ఈ చపాతీని దీనిపైన యాడ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని ఈ చపాతీని కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీకి ఆయిల్ అప్లై చేయకుండా కాసేపు ఫ్రై అయ్యేలా చూడాలి. అప్పుడే ఈ చపాతీ అనేది ఇదిగో చూడండి వీడియోలో చూపిన విధంగా ఇలా పొంగుతుంది. ఇలా పొంగిన నెక్స్ట్ మనం చపాతీని వేరే సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు ఫ్రై అయిన నెక్స్ట్ మనం పైన ఆయిల్ అప్లై చేసుకోవాలి. చూడండి చపాతీ ఏ విధంగా పొంగుతుందో. ఇదే విధంగా 2 సైడ్ కూడా మనం టర్న్ చేసుకుని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ చపాతీ అనేది చాలా లేయర్స్ కింద వస్తుంది. ఇదే విధంగా 2 సైడ్స్ మనం ఇలా చపాతీని ఫ్రై చేసుకోవాలి. చూసారా ఈ చపాతీ అనేది ఎలా లేయర్స్ కింద ఓపెన్ అవుతుందో. మనం చపాతీ కాల్చేటప్పుడే ఈ లేయర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అందువల్ల ఇవి వచ్చు పొరోటాల్లా ఉంటాయి. ఇదే విధంగా అన్ని బాల్స్ని ఈ వీడియోలో చూపిన విధంగా రోల్ చేసుకుని చపాతీ కాల్చుకోవాలి. ఈ కాల్చుకున్నప్పుడు మాత్రం వెంటనే ఆయిల్ అప్లై చేయకూడదు. కొంచెం కాలిన నెక్స్ట్ డే మనం టర్న్ చేసి ఆయిల్ అప్లై చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ కూడా టర్న్ చేసి ఆయిల్ అప్లై చేయాలి.
ఇలా పొంగిన నెక్స్ట్ మనం ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఈ చపాతీ అనేది అచ్చు పరోటాలా వస్తుంది. ఇదే విధంగా నేను అన్ని చపాతీలను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా చపాతీ ఫ్రై చేస్తున్నప్పుడే మనకు ఇవి లేయర్స్ కింద ఓపెన్ అవుతాయి. చూసారా ఎంత సాఫ్ట్ గా లేయర్స్ కింద వచ్చాయి ఈ చపాతీలు. ఈ చపాతీలు అనేవి నోట్లో పెట్టుకోగానే వెంటనే కరిగిపోతూ ఉంటాయి. నేను ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా మీరు ఈ చపాతీలు ఎలా ట్రై చేయడం వల్ల ఇవి అచ్చు పొరటల్లా వస్తాయి. ఈ చపాతీలు అనేవి జర్నీల్లో కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఎలా చేసామో నెక్స్ట్ డే కూడా ఈ చపాతీలు అనేవి అదే స్మూత్నెస్ అదే లేయర్స్తో ఉంటాయి. ఇదిగో చూడండి ఈ చపాతీ ఎలా లేయర్స్ కింద ఓపెన్ అవుతుందో. అచ్చు పొరోటా లాగే ఉంది కదా. ఈ చపాతీలు అనేవి మనం రైతాతో తింటే చాలా టేస్ట్ ఉంటాయి. చూడండి ఎంతో సాఫ్ట్గా ఎంతో పొరల పొరల కింద వచ్చింది చపాతి. ఇది రైతాతో తీసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. దీనికి కర్రీ కూడా అవసరం ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.